Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Nara Lokesh ku idi vishama pariksha. Mangalagirilo rajakeeyam anuhyanga malupu tirigindi. Nara Lokesh ku ippati varaku vennudannaga unna Ganja Chiranjeevi TDP nundi bayataku vellaru. Ayana YCP la cheradam khayame. ఆయనకు వైసీపీ కూడా ఒక పదవి ఇస్తామని ఆఫర్ చేసిందన్నది టాక్. ఇంతకు గంజ చిరంజీవి రాజకీయ నేపథ్యమేంటి? ఆయన పార్టీ మారడం వల్ల టీడీపీకి వచ్చే నష్టమేంటి? మంగళగిరి నియోజకవర్గంలో ఎవరి బలమేంటి? నియోజకవర్గంలో గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి అన్న విషయాలతో పాటు గత ఎన్నికలలో ఏం జరిగింది, గంజ చిరంజీవి వైసీపీలోకి వెళితే ఏం జరగబోతోంది, ఆయనకి ఇవ్వబోతోన్న పదవి ఏంటి అనే విషయాలను ఒకసారి పరిశీలిద్దాం. నిజానికి వైసీపీ నారా లోకేష్ కోసం ఒక గేమ్ వేసినట్లే. ఆయనకు ఒక ఉచ్చు వేసింది. నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లోనూ గెలవకుండా ఉండడం కోసం అక్కడ కుప్పంలో చంద్రబాబుపై ఎలా టార్గెట్ చేశారో, ఇక్కడ మంగళగిరిలో నారా లోకేష్ గెలవకూడదు అంటే ఏం చేయాలనే క్రమంలో భాగంగా గంజి చిరంజీవి 2014లో టీడీపీ మంగళగిరి అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పటి ఎన్నికల సమయంలో నామినేషన్ల 2 రోజుల ముందు వరకు కూడా అభ్యర్థి ఎవరనేది టీడీపీ డిక్లేర్ చేయలేదు. అక్కడ పద్మశాలి సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ ఉన్నందున ఆ సామాజిక వర్గ నేతకు ఇస్తే బాగుంటుందని అప్పటికప్పుడు చంద్రబాబు గంజి చిరంజీవిని అభ్యర్థిగా ప్రకటించారు. అయితే అప్పటికే టీడీపీ టికెట్ ఆశిస్తున్న కమ్మ సామాజిక వర్గ నేతలు కొందరు గంజి చిరంజీవిని కిడ్నాప్ కూడా చేశారు. ఆ తర్వాత ఆయనను బయటకు తీసుకొచ్చి నామినేషన్ వేయించింది పార్టీ. ఆ సింపతితో కొన్ని ఓట్లు ఆయనకు పెరిగాయి. కేవలం 12 ఓట్ల తేడాతోనే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఓడిపోయారు. ఇదంతా ఆయన సొంత బలం కాదు, ఆయన సామాజిక వర్గం ఎక్కువగా ఉంది, పార్టీ బలం తోడైంది, జనసేనతో పొత్తు ఉంది. ఇవన్నీ కలిసి వచ్చి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు గంజి చిరంజీవి. అయితే వేరే అభ్యర్థి అయితే గెలిచేవాళ్లేమో అన్న టాక్ కూడా అప్పట్లో నడిచింది. వాస్తవానికి గంజి చిరంజీవి అప్పటి వరకు నియోజకవర్గంలో ఎవరికీ తెలియదు, రాజకీయాలకు కృత. పార్టీలో పెద్ద నాయకుడేమీ కాదు, కానీ ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వడం పార్టీ గొప్ప, దానిని ఆయన ఉపయోగించుకున్నారు, సింపతి ఉపయోగపడింది. మరో విషయం ఏంటంటే గంజి చిరంజీవి భార్య కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో ఆ సామాజిక వర్గం సపోర్ట్ చేసింది. ఎమ్మెల్యే ఎన్నికలలో ఆయన ఓడిపోయిన తర్వాత గంజి చిరంజీవి మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. చైర్మన్గా ఉంటూనే చాలా వ్యవహారాల్లో వేలు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. అయితే ఆయన పార్టీ కేడర్కు ఎప్పుడూ దగ్గర కాలేదు, మాస్ ఇమేజ్ ఏమీ సంపాదించుకోలేదు, అంటే ముట్టనట్లుగానే ఉన్నారు. తన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నప్పుడు తనకు లభించిన పదవితో చొచ్చుకుపోవాలి, బలమైన నాయకుడిగా ఎదగాలి, కానీ ఆయన ఆ ప్రయత్నం చేయలేదు. గంజి చిరంజీవి పార్టీ వేయడం వల్ల నారా లోకేష్కు ఏమైనా నష్టం జరుగుతుందా అనేది తెలుసుకోవాలంటే ముందుగా నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలను ఒకసారి పరిశీలించాలి. ఈ నియోజకవర్గంలో మొత్తం 270,000 ఓట్లున్నాయి. వీటిలో 40,000 పైగా పద్మశాలి సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు 57,000 వరకు ఉన్నాయి. కాపు సామాజిక వర్గం 25,000, రెడ్డి సామాజిక వర్గం 22,000, యాదవ కమ్యూనిటీ ఓట్లు 22,000, ముస్లింల ఓట్లు 20,000, కమ్మ సామాజిక వర్గం ఓట్లు 17,000, గౌడ 9,000, రజకలు 8,000, పల్లెకారులు 7,000, వడ్డెర సామాజిక వర్గం ఓట్లు 6,000 ఉన్నాయి. ఆర్యవైశ్య క్షత్రియ బ్రాహ్మణ ఓట్లు వీటికంటే తక్కువగా ఉంటాయి. ఇక్కడ నుండి ఆళ్ల రామకృష్ణారెడ్డి వరుసగా 2 సార్లు విజయం సాధించారు. వచ్చే ఎన్నికలలో జనసేనతో టీడీపీకి పొత్తు ఉంటే నారా లోకేష్కు అనుకూలంగా ఉంటుందని ఆ పార్టీ అంతర్గత సర్వేలో ఉంది. నారా లోకేష్ గత ఎన్నికలలో కేవలం 5,500 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. గత ఎన్నికలలో జనసేన మద్దతు ఇచ్చిన సిపిఐ అభ్యర్థికి 10,000 వరకు ఓట్లు వచ్చాయి. సో రాబోయే ఎన్నికలలో టీడీపీ జనసేన వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నారా లోకేష్ దిగితే ఆయన విజయం ఈజీ అవుతుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇవన్నీ కలిసి వస్తున్నాయి కాబట్టి నారా లోకేష్ ఓడిపోవాలంటే ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్లను బయటకు తీసుకురావడం వల్ల ఆయన బలాన్ని తగ్గించినట్లు అవుతుంది. అందుకే టీడీపీ నుండి బయటకు వచ్చిన గంజి చిరంజీవికి ఆప్ కాబులో కానీ డిసిసిబిలో కానీ ఒక ముఖ్యమైన పదవి ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. గంజి చిరంజీవికి నామినేటెడ్ పదవి ఇచ్చి ప్రోత్సహిస్తే ఆ సామాజిక వర్గ ఓట్లు టీడీపీకి మైనస్ అవుతాయని, తద్వారా నారా లోకేష్ విజయావకాశాలను దెబ్బతీయవచ్చనేది ఒక రాజకీయ ప్లాన్. అయితే ఇక్కడ నారా లోకేష్ చేసిన తప్పులు కూడా ఉన్నాయి. ఆయన అప్రమత్తం కాకుండా అతి విశ్వాసంతో వ్యవహరించడం వల్ల మంగళగిరి కేడర్కు దూరమయ్యారు. ఒక నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారంటే ఆ నాయకుడు ద్వితీయ శ్రేణి నాయకులకు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. అలా కాకుండా ఆయన పెయిడ్ టీమును పెట్టుకుని వాళ్లతో రాజకీయం చేయడం కొంత మైనస్గా మారిందని అంటున్నారు. ఉదాహరణకు తీసుకుంటే టీడీపీ నుండి చింతమనేని ప్రభాకర్, గొట్టిపాటి రవికుమార్లు ఏ కార్యకర్త ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి మాట్లాడతారు.
ఒకవేళ మిస్డ్ కాల్ ఉన్నా తిరిగి వాళ్ళకు ఫోన్ చేస్తారు, కేడర్ను బాగా చూసుకుంటారు. అదేవిధంగా వైసీపీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి నాయకులు కూడా కార్యకర్తలను ఎప్పటికప్పుడు పట్టించుకుంటూ ఉంటారు. వీళ్ళు మాస్ లీడర్లుగా ఎదిగారు. నారా లోకేష్ రాష్ట్ర స్థాయి నాయకుడైనా ఒక నియోజకవర్గంలో గెలవాలంటే అక్కడి కేడర్కు దగ్గర కావాలి, వారి బాధలను అర్థం చేసుకోవాలి. ఇది నారా లోకేష్ తెలుసుకోవాలి. గంజి చిరంజీవి పార్టీ నుండి బయటకు వెళ్ళినా పెద్దగా నష్టం జరగకుండా ఉండాలంటే జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఇదే సమయంలో గంజి చిరంజీవికి వైసీపీ నామినేటెడ్ పదవి ఇచ్చి ప్రోత్సహిస్తే ఆయన వెంట టీడీపీ కేడర్ వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా లోకేష్పై ఉంటుంది. ఇది రాజకీయంగా లోకేష్కు ఒక పరీక్ష అని చెప్పవచ్చు.